ఈరోజు 21వ తేదీ కదా, ఏం వారం? శుక్రవారం. మనము ప్రతిరోజు ఒక భాషను గురించి కొంత నేర్చుకుంటాం. నీ పేరేం పేరు, ఎలా ఉన్నారు, నమస్కారం, ఇట్లాంటివి. ఈ విధంగా నువ్వులే బాబు, మనము ఇప్పటికి వరకు ఏమేం భాషలు నేర్చుకున్నామో చెప్పు. మణిపూరి, మరాఠీ, నేపాలి, ఒడియా, పంజాబీ, సంథాలి, సింధు, తమిళం, తెలుగు, ఈరోజు ఉర్దూ. ఈరోజు ఉర్దూ నేర్చుకున్నాం. ఉర్దూలో నమస్కారాన్ని ఏమంటాం? ఆదాబ్. ఏమంటారు? ఆదాబ్. రెండు చేతులు పెట్టి ఆదాబ్ అనొచ్చు. పెద్దవాళ్ళు అయితే ఆదాబ్ అంటారు. మనం కూడా ఎవరైనా పెద్దవాళ్ళు కనపడినప్పుడు ఆదాబ్ సార్, ఆదాబ్ మేడం అని చెప్పాలి. ఆదాబ్ అంటే అర్థమేమి? నమస్కారం. అదే ఇంగ్లీష్లో నమస్కారాన్ని హలో, మణిపూరిలో కురుంజరి సార్. నిన్న ఏ భాష నేర్చుకున్నాం మనం? తెలుగులో ఏమంటాం? నమస్కారం. అట్లనే వాట్ ఈజ్ యువర్ నేమ్? వాట్ ఈజ్ యువర్ నేమ్? మై నేమ్ ఈజ్ సురేంద్ర. మై నేమ్ ఈజ్ సురేంద్ర. అదే ఉర్దూలో ఏమని అడుగుతారంటే ఆప్కా నామ్ క్యా హై, మీ పేరు ఏమిటి? ఆప్కా నామ్ క్యా హై ప్రశ్న అడుగు నన్ను, మీ పేరు ఏమిటి అని ఉర్దూలో అడుగు. నువ్వు చెప్పయా. ఆప్కా నామ్ క్యా హై, మీ పేరు ఏమిటి అని అడిగినారు. అప్పుడు జవాబు చెప్పాలి కదా. మేరా నామ్. మీ పేరు చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేను అడుగుతా, ఆప్కా నామ్ క్యా హై? మేరే అనకూడదు, మేరా నామ్ చిన్న నరసింహులు. ఆప్కా నామ్ క్యా హై? మేరా నామ్ హరి హై. హరి హై. ఆప్కా నామ్ క్యా హై? మేరా నామ్ కదరయ్యా హై. ఆప్కా నామ్ క్యా హై? ఎవరో ఒకరు లేండి ఇద్దరులో. నన్ను ప్రశ్న అడుగుతానవా, జవాబు చెప్తానవా? నేను అడిగినా నిన్ను ప్రశ్న. మేరా నామ్ అలా. సరే బాగుంది. మరి హౌ ఆర్ యూ అంటే ఏమని, ఎలా ఉన్నారు అనేది.